Nana, ఎవరు వచ్చారో చూడు. ఎవరో గాడిద, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనండి. అండి గింటి అంటనో ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది. ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? ఆ మారు వేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోకేగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం? వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, అపాయింట్మెంట్ రాసుకుంటున్నారు ఏంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తి అవుతాయి. ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తాను, ఉండండి, చూస్తుండు అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది, నీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ ముదరాష్ట్ర వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాదపూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాదపూజ ఆపితేనే కానీ లలితని పెళ్లి చేసుకోనని ఫిటింగ్ పెట్టిరా. చచ్చినాయి బాబు, వచ్చేస్తుంది. ఏంటి బావా గోడెక్కావు? ఈ ఎక్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దాం అంటే 3 మాసం వచ్చింది. అదే నాకు మండుద్ది. 3 వెళ్ళాక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న, అడ్వాన్స్ ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. వాడెవడు? అదే మా బాస్, లీవ్ కట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో అని భయం. వస్తా. అమ్మ పలుకు, రామ పలుకు, అంటే కామాక్షమ్మ పలుకు, వీరాక్షమ్మ పలుకు. ఎవరు బాబు మంది? చిత్తూరు. ఒక దొంగ ఎంబడితా ఇలా వచ్చావు. కనక దుర్గమ్మ పలుకు. అడుగో, ఆడేరా. అయిపోయాను. అయ్యో, ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబ్ చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసే గౌరవమైన ఉద్యోగం. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211 చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? అదే ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళాలిద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు గాలి చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను, బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటిలే, వస్తాను.